అనారోగ్యంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు తోడ్పాటు అందిస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 76 మంది బాధితులకు 45 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులు అందజేసినట్లు తెలిపారు. గత టీడీపీ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చేసిన అనేక చెక్కులు బౌన్స్ అయ్యాయని విమర్శించారు. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీతో రోగగ్రస్తులకు ప్రాణదానం చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కల్పించారని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి దేశంలోనే 3వ స్థానం దక్కించుకోవడం గర్వించదగ్గ విషయమని ప్రకాష్ రెడ్డి అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో 90% హామీలను ఇప్పటికే అమలు చేస్తూ 42,000 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద నేరుగా ప్రజల ఖాతాలో వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 76 మంది బాధితులకు సంబంధించి దాదాపుగా 45 లక్షల రూపాయలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో దాదాపుగా 20,000 చెక్కులు బౌన్స్ అయిన పరిస్థితి మనమందరం చూసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఆపదలో ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వైద్యం చేయించుకున్న వాళ్ళు, ఇటువంటి సర్జరీలు చేయించుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ప్రాణదానం చేసేటువంటి కార్యక్రమాలు చేశారో ఆ ఆరోగ్యశ్రీని విస్తరిస్తూ దాదాపుగా 2,100 జబ్బులకు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్ను ఎక్కడే కానీ ఎవరికీ కూడా లేదనుకోకుండా అందరికీ కూడా చెక్కులు పంపిణీ చేస్తూ, సకాలంలో చెక్కులు పంపిణీ చేస్తూ ప్రజలకు బాధితులకు భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు. గత 15 నెలల్లో 3,85,00,000 మందికి పేదలకు 42,000 కోట్ల రూపాయలు అనేక సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తూ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసిన ముఖ్యమంత్రి, అది కూడా సంవత్సరంలోనే 90% హామీలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అనేసి